ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి. ఎవడ్రాడా? నేనే తెల్లారి పని కాస్త రాక పడుకున్నావు. లేక ఏ జూనియర్, నువ్వా? అసలు మనం ఏ పని మీద వచ్చి నువ్వు ఏ పని చేస్తున్నావు? తెల్లారి దాకా పడుకుని ఉంటావు. అవతలు చూడాడు ఎవడో ప్రార్థన చేస్తున్నాడు పొద్దున్న లేచి. ఎవడా చూడాడు ఎవడో? రే అడు పాస్ గారు కొడుకురా. పాస్ గారు కాదు, ఈ మధ్యనే వచ్చాడు. అదే నాన్న ప్రార్థన చేస్తున్నాడు పొద్దున్నేనాడ. నువ్వు ఇంకా లేకుండా కొరకెడుతున్నావు. అసలు మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇలాగైతే మన పని తేవలదు. చూడాడు పొద్దున్న ఎప్పుడు తెల్లారకుండా వచ్చినట్టున్నాడు. ఏ ఊరుకోరా, నా చెప్తే రా. జూనియర్ జూనియర్లో ఉండు. చాలా డిస్టర్బ్ చేసేవరా, శుభ్రంగా పడుకున్నాను నేనా. ఈ జనం చూస్తున్న కంగారు చేస్తున్నానా? ఇదిగో పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నారు. ఇలాగైతే మన రాజ్యం కూలిపోద్దనా? అయినా మన బలం పొత్తుగా తగ్గిపోయేలా ఉందన్నా. నువ్వేమో పొడుకుని లేకో, నాకేం కంగారు వచ్చేస్తుంది అసలు. అరే తమ్ముడు, ప్రార్థన చేసినోడల్లా పరలోకం వెళ్ళడరా. చచ్చుకొచ్చినంత మాత్రాన ఆ పరలోక రాజ్యంలో సీటు కనపము అనుకుంటున్నావు నువ్వు? కదనా, ఏం అర్థం చేసుకున్నావురా? ఆ లోపల ప్రార్థన చేసుకుంటున్నాడు చూడు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కొద్ది కష్టమయ్యేదిరా, మైకులు పగిలేలాగా, బాక్సులు బద్దలయ్యేలాగా అరిసి అరిసి చెప్పేవాడురా. అప్పుడు నాకు కొద్ది కష్టమయ్యేది, ఇప్పుడు పర్లేదు. ఏదో కంచేపు పడుకుంటే నువ్వు అక్కడ ఉన్నా ప్రాణానికి. ఇప్పుడు లోపల ప్రార్థన చేస్తున్నాడు చూడు, ఆడు వల్ల అంతేం లేదురా. ఆడు కంచేపు ఏదో ప్రార్థన చేస్తున్నట్టు ఉంటాడు, మళ్ళీ అదేదో పుస్తకాలు పురుగులేక తెగరాసేస్తూ ఉంటాడు. ఏం అర్థం అవడు. ఆడు వల్ల అంత ప్రాబ్లం లేదు నాకు. మ్యాక్సిమం అందరినీ కవర్ చేసి ఎవరికి తగ్గ వల్ల ఆడికి వేసేసా. ఓ టెన్షన్ పడిపోతావండి. ఎవరికి తగ్గ వాళ్ళు కేసానన్నా? ఈ ముసలాం మేము సీబీఎట్కి వెళ్ళిపోతున్నా. చర్చ అంటే ఎంత శ్రద్ధ అన్న ఆవిడకి, నువ్వేం పడుకుని లేకో. రే చూడన్నా, చర్చ అంటే ఎంత ఆసక్తి ఆవిడకి, తుడుతానికి వెళ్ళిపోతుంది. అదే మరి, అనుభవానికి ఆవేశానికి తేడా. కాసేపు ఆగు, కాసేపు వెయిట్ చేయి. చెప్పాను కదా ఎవరికి తగ్గ వాళ్ళ వాళ్ళకి వేసానని. వందనాలు పాస్టర్ గారు అండి. ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకోండి చేసుకోండి. వందనాలండి పిన్ని గారు. వందనాలు. ఏంటమ్మా ఇలా వచ్చా? పాస్టర్ గారికి పాలు తీసుకొచ్చానండి. ఎలాగో వచ్చాను కదండి, ప్రార్థన చేసుకుందామని వచ్చానండి. అవునా, చేసుకోమ చేసుకో. పాపా పాపా ఒకసారి ఇలారా. రాత్రి కళ్యాణ వైభోగం సీరియల్ చూస్తూ ఉండగా సడన్ గా కరెంట్ ఆగిపోయింది పిల్ల. ఆ తర్వాత పాస్టర్ గారు ఉన్నారండి. ఏం పర్వాలేదు పిల్ల, అది రాత్రి జై మంగం చూశాడా? పిన్ని గారు, రాత్రి జయ మంగం చూసేసరికి సీరియల్ సడన్ గా ఆపేశాడండి. అవునా? వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారో ఏంటో అని టెన్షన్ వచ్చేస్తుంది పిల్ల. అయ్యో సర్లే అండి, నేను ప్రార్థన చేసుకుని వెళ్తానండి. అలాగే. చూడన్నా చర్చలో మాట్లాడుకుంటున్నారా? అదేంటన్నా, క్రైస్తవులు సినిమాలు సీరియల్ చూడరు కదా, ఇలా మాట్లాడుకుంటున్నారేంటనా? తెగ చెప్పేసుకుంటున్నారు సీరియల్ గురించి. తినేస్తున్నావురా బుర్రా, ప్రార్థన అన్న మానేస్తారు కానీ సీరియల్స్ మానరా వీళ్ళు. నీకేం తెలుసురా, వాళ్ళు సీరియల్ సినిమాలు షోస్ అవన్నీ చూసినంత వరకు మనకు పెద్ద పని ఉండదురా, హ్యాపీగా ఉండొచ్చు, శుభ్రంగా పడుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వే? రే వీళ్ళు మనోళ్ళేరా, మనం చెప్పినట్టే వింటారు వాళ్ళు. అలాగైతే పర్లేదన్నా. మరి అది మ్యాటర్, అర్థమైందా? నువ్వు చెప్తున్నావు కదా. అయ్యో బాబాయ్ మళ్ళీ ఎవడో వచ్చేసాడు. అమ్మా ముద్దులెట్టేస్తాడేంటా? రే ఆగరా, ప్రతిదానికి టెన్షన్ పడిపోతావండి, కాసేపు ఆగు.
పాస్టర్ గారు. వందనాలండి. ప్రార్థన చేసుకుంటా వచ్చానండి. ఆ చేసుకోండి. ఇదిగో చూడనా, నేను అనుకున్నట్టు ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగ అందరు ప్రార్థన చేస్తే ఎలాగనా, మన కోట్లు కూలిపోతాయి. ఇలాగైతే మన పనిలో ఏమో. రే నువ్వెక్కడ దొరికేవరా నాకా, తినేస్తున్న పొద్దు నుంచే. చే శుభ్రంగా పడుకున్నావు అండి, లెక్కడే నీతో బాధ అయిపోయింది. నీతో నాకు ఊరాడు ప్రార్థన అంత పర్ఫెక్ట్ కాదురా, వత్తాడు కదా చూడు. చెప్పాను కదా ఎవడకు తగ్గ అది. ఏమో అడవి తెగజేస్తున్నాడు. ఇలాగైతే మన పని ఏంటి? ఇప్పుడు చీపెట్టుకు వచ్చేస్తుంది వాళ్ళ లోపల. అక్కడ ప్రార్థన చేస్తుంది, ఇప్పుడు తుడిచేస్తుంది ఇక్కడ. రే రే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నావురా. చర్చ అంతా తుడిచేస్తుందన్న. చర్చో తుడుతుంది అంతే, హృదయం తుడుచుకోదు. గొప్ప ముసలమ్మరా బాబు, ప్రతిరోజు తుడుతుంది కానీ హృదయం మాత్రం తుడుచుకోదు. అయితే మనకు పర్లేదు. రే చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేసింది? ఏం చేసింది? సీరియల్ గురించి మాట్లాడుతుంది. అవునులే, అలాగే ఉంటాయి మన మ్యాజిక్లు అన్ని వెరైటీగా ఉంటాయి. నీకేం తెలుసు? నన్ను చూసి బాబా. అలాగే బాబాయ్, అలాగే. అదేనా బాగా అర్థమైంది. డ్యూటీ పర్ఫెక్ట్గా చేయాలి. ఈ ముసలమ్మ ఒక మీద చూసి చెప్తాను. ఆవిడ మనల్ని ఏం తొడలేదురా. తెగ తుడి చేస్తుందన్నా. అంతేరా, పొద్దున్న ఏడు మొహం చూడాల్సి వచ్చిందండి. ఈరోజు అంతా శనే నాకు. ఈరోజు ఏ పనులు అవ్వ నాకు, అన్ని పనులు వెనక్కిపోతాయి. ఈరోజు ఈవిని చూసి తిట్టేసుకుంటాడంటే ఏమైంది? ఈ మధ్యన రైలు ఆయన చచ్చిపోయాడా? అమ్మో, వెదవరాల మొహం చూడకూడదని మూలుక్కుంటున్నాడు అన్న. దేవుడు బైబిల్లో వెదవరాల పక్షాన్ని వ్యాజ్యమెడతా అన్నాడు. వెదవరాళ్ళకి సాయం చేయమన్నాడా? వీడేంటన్నా ఈవిని చూసి తిట్టుకుంటున్నాడా? ఆడు లోపల ప్రాధాన్యతడు అని ఓ కంగారు పడిపోయావు. ఆడు ప్రార్థన చేస్తాడు కానీ ప్రవర్తన మార్చుకోడురా. బైబిల్ పట్టుకుని తిరుగుతాడు కానీ బైబిల్లో ఉన్నది ఎప్పుడు పాటించడరా. ఒరే వీళ్ళ దగ్గర ఆచారమే కానీ ఆరాధన అస్సలు లేదురా. ఆచారాలా? అవును, క్రైస్తవులు ఆచారాలకి మూఢనమ్మకాలు దూరంగా ఉంటారంటారా? ఒరే తెంగరాడా, ఒరే తమ్ముడు, మనం ఇక్కడ పెద్ద కష్టపడనక్కర్లేదురా. వీళ్ళకి గుడుగుడే లోకం లోకమే. పైగా మంచి రోజు చెడ్డ రోజు అని కూడా చూస్తారు. ఆ పైగా అదే టైంకి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలంటారు. అంతేకాదు లోకంలో గుడ్డు గుమ్మడికాయ నిమ్మకాయకి భయపడతారు. ఇదేరా వీళ్ళ భక్తి. అవునా? వీళ్ళ భయపడినంతకాలం మనం అసలు భయపడినక్కర్లా. ఒరే ఇక్కడ ఉండి సిరాకు వచ్చేస్తుంది కానీ సరదాగా అటు ఇటు తిరగొద్దాం పద. సరేనా? ఇంకా చాలా మంది ఉన్నారు మరి. రే జాగ్రత్తగా అందరినీ లైన్ చేసి మన వల్ల అందరికి వేసేసానురా. ఇంకా నేను అన్నీ సెట్ చేసేసాను, ప్రతిదానికి నువ్వు కంగారు పడుకు. నన్ను కంగారు పెట్టాను, నీకంతా క్లియర్గా అర్థమవు. ఆడెవడో బైబిల్ చదువుతున్నాడు. ఒరే నీకెందుకురా? నాకెందుకంటావండి? ఆడు ఎందుకురా నీకు? రానా నువ్వు? అలా చదివితే పర్లోకి వెళ్ళిపోతాడు. రే ఆగరా, నీకు తెలియదు ఆడు గురించి. చెప్పేది వినవేంటి? సీనియర్ చెప్తున్నప్పుడు జూనియర్ వినాలి. అలా ఏం కాదు రా, నువ్వు ఆపి కుదురా అన్నా. ఒరే ఆడ సంగతి నీకు తెలియదురా అన్నా. నువ్వు తగ్గుతున్నావు ఏంటన్నా? రాను బాబు, నా భేదం. సరే గాని ఇక్కడ కదా, కానీ నాతో పాటురా, నేను చోటుకు తీసుకెళ్తాను. జాగ్రత్త. ఏంటన్నా ఈ చెత్త దగ్గర తీసుకొచ్చో కుంపు? ఎందుకో గాని ఈ చోటు అంటే నాకు చాలా ఇష్టం రా. నాకు కూడా ఇష్టమన్నా. ఏదో ఒరే నీకేమన్నా బుర్ర మెంటలా? ఏంటన్నా? ఊరే ఆడి దగ్గర ఏం మాట్లాడొద్దురా బాబు అంటే బైబుల్ చదువుతూ ఆపమంటావు ఏంట్రా? ఓ ఆడు బైబుల్ చదువుతుంటే ఆపమంటే నువ్వేంటన్నా భయపడుతున్నావు? అసలు ఏం జరిగింది నీకేం తెలుసు? ఏమైందన్నా? ఒకరోజు నేను డ్యూటీ చేస్తున్నప్పుడు ఒకటి దగ్గరికి వెళ్ళాను రా. కావాలి కంకర, అది సరిపోద్ది. తారే రెండు డబ్బాలు ఉంటే సరిపోద్ది. రే రే కిషోర్ వెళ్ళరా. ఏంట్రా? ఏముంది అన్నట్టు ఈరోజు ఆదివారం కదా, ఏంటి రోడ్లు అంట తిరుగుతున్నా? లేదు బండికి గాలి తగ్గిపోయింది, సెంటర్కి వెళ్ళి గాలి కొట్టించుకొద్దాను. చర్చికి వెళ్ళిపోతాను నేను ఇప్పుడు. వెళ్ళిపోతాను. అసలు ఆదివారం నేను మాన్ను, ప్రతి ఆదివారం వెళ్ళిపోతాను. మరి
మొన్న ఆదివారం మానేసి ఎక్కడికో పెళ్లికెళ్ళినట్టుకున్నావరా? అది బంధువులు కదా, తప్పదురా బాబు, వెళ్ళాలి. అలా ఏమని అనుకుంటారు కదా మరి? వెళ్ళాలి, తప్పదు. ఈ వారం ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కదా, వెళ్ళరా బాబు. బాగుమన్నావు అంటే నేను చర్చిలో ఉంటాను. వెళ్ళిపోరా బాబు, ఊరికే ఏదో దారిలో కనిపించో ఏదో మాట్లాడుతున్నా బాబు. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపోరా. సరే వెళ్తాను. ఏదో ఫోన్ వచ్చినట్టుకుని చూడు. ఫోనా? నాగా ఈ టైంలో ఎవరు? అయ్యో మేస్త్రి గారు చేస్తున్నారు ఫోను. హలో మేస్త్రి గారు. హలో కిషోర్, ఎక్కడున్నావమ్మా? నేను చర్చికి వెళ్తున్నాను మేస్త్రి గారు. కొద్దిగా అర్జెంట్ పని ఉంది, రావాలమ్మా. లేదండి మేస్త్రి గారు, ఇవాళ ఆదివారం కదా, చర్చికి వెళ్ళిపోలేను బాబు. నువ్వు వెళ్తావని నాకు తెలుసు, కాకపోతే కొద్దిగా అర్జెంట్ పని ఉంది. అర్జెంట్ పని అంటే మేస్త్రి గారు? అయ్యి బాబు, నేను రాలేనండి చర్చికి వెళ్ళిపోలేను బాబు. ఇంకో మనిషిని ఏమన్నా చూసుకోండి మేస్త్రి గారు. ఒక్కరోజుకి రారా? వీలు పడదండి మేస్త్రి గారు. డబ్బులు కావాలంటే ఎగిస్టిస్తాను రా. డబ్బుల కోసం కాదండి మేస్త్రి గారు. 300 ఇస్తాను రారా. అది కాదు మేస్త్రి గారు, డబ్బుల కోసం కాదండి. నా సంగతి మీకు తెలుసు కదా, ఇవాళ ఆదివారం చర్చికి వెళ్ళిపోలేను బాబు. సరే డబుల్ జీతం ఇస్తాను రా. డబుల్ జీతం అండి? అయ్యి బాబు, మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు మేస్త్రి గారు. అది సరే వచ్చే అయితే. అలాగేండి మేస్త్రి గారు. అది మొన్న చేసాం అక్కడే కదండి పని. వచ్చేస్తానండి, మనుషుల్ని రెడీ పెట్టండి, వచ్చేస్తాను. సరేనండి, ఉంటానండి మేస్త్రి గారు. ఉంటాను రా. మేస్త్రి గారు ఫోన్ చేశారు, పనికి వెళ్ళిపోతుందని. ఒరే కిషోరా. ఏంటి చెప్పు. ఇందాకే కదరా అసలు మా అన్న ప్రార్థనకి వెళ్ళిపోతానని ఒక ఊర్లు చెప్పు. అంటే ఆదివారం అంటే ఇప్పుడు మేస్త్రి గారు మొహమాటం కదా. అదే మొత్తం ఇందాక చెప్పాను కదా నీకు. అదేలే, అందులో జీతం కూడా డబుల్ జీతం ఇస్తానన్నారు. పని చెప్తూ ఉంటారు కదా ఈయన. వెళ్ళాలి, తప్పదు. మళ్ళీ ఆదివారం వెళ్ళిపోతాను నేను. అసలు ఆదివారం మానరోయ్. అన్నీ మీ మాటలే, నా సంగతి నీకు తెలీదు. ఉండదు, అలా ఒకడు దొరికేసాడురా. డబ్బులకు పడినోడు ఎవడున్నాడురా? నోట్ల కట్ట చూపిస్తే తల్లిని తండ్రిని భార్యని భర్తని ఆఖరికి ఆ దేవుణ్ణి కూడా అమ్మేస్తారు వీళ్ళు. నిజమేనా నువ్వు చెప్పింది? ఒరే ఇదేం చూసావరా, ఇంకొకటి దగ్గరికి వెళ్ళా. అది ఎలా జరిగిందంట? హాయ్ మామ, నాకు ఇవాళ కుదరదురా. ఇవాళ ఆదివారం కదా, ఆరాధన చర్చికి వెళ్ళి వస్తాను. లేదురా, కుదరదురా, ఉంటాను బాయ్, మళ్ళీ చేస్తానురా. స్టార్ట్ అవ్వట్లేదు. ఏమ్మా స్టార్ట్ అవ్వట్లేదా? ఇంకోసారి ఇంకోసారి. ఏంటిది అసలు స్టార్ట్ అవ్వట్లేదు, ఏమైంది దీనికి? ఇప్పుడు ఎలా బండి స్టార్ట్ అవ్వట్లేదు? అంత దూరం ఏం నడిచి వెళ్తాం? వచ్చేవారం వెళ్దాంలే, పొద్దున్న చిరాకు తెప్పించేసింది. ఏంటి బండి బలి పడిపోయిడ్రా, అసలే చెలికాలమా? బండి ఇంజిన్ కూల్ అయిపోద్ది కదా. ఆడు కొట్టి 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 ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదని నడిచి ఏం వెళ్తావని చచ్చి మానేసాడురా. మనిషి అన్నాడా గొప్పరా బాబు, మంచి పని చేసావు నువ్వు. ఇంకేట్రా, ఇంకో విషయం గుర్తొచ్చింది. ఇంకొకటి దగ్గరికి వెళ్ళండి. వీడు మరీ విచిత్రం రా, పాస్టర్ కుర్రోడికి ఫోన్ చేశాడురా. హలో ప్రైజ్ లాడ్ అయ్య గారు. ప్రైజ్ లాడ్ అమ్మా. ప్రైజ్ లాడ్ అండి. సాయంత్రం వార్త కొట్టం కదమ్మా, కొంచెం త్వరగా రామ్మా. వచ్చేస్తానండి, వచ్చేస్తాను. సౌండ్ సిస్టమ్ సెట్ చేయాలమ్మా. వచ్చేస్తానండి, మధ్యాహ్నం 3 వచ్చి ఆ పనులన్నీ చూసుకుంటానండి. మర్చిపోకనా. అలాగే అయ్య గారు. ఓకే అయ్య గారు. ఏంటి నువ్వు పాస్టర్ గారు పిలితే వెళ్ళిపోతావా? పాస్టర్ గారు చెప్పింది చేసేస్తావా? ఆ సౌండ్ సిస్టమ్ అది నువ్వు బిగించడం ఏంట్రా? ఆ లైట్లు బిగించడం, ఆ బరకలేయడం, ఆ ఎక్కడ లేని పనంతా నువ్వే చేస్తావేంట్రా? అలా చేయడం కరెక్ట్ అంటావా? అది ఎవరికన్నా పురమాయించుకోవచ్చు కదా మీ పాస్టరు. అత్తమాటు పిలి తెలిపోవడానికి నువ్వేమన్నా అలాగ పాలేరువా? ఏంటి నాకు అన్నీ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. చా, దేవుని పని చేస్తే తప్పేంటి? దేవుని సువార్త ప్రకటిస్తుంటే సాయం చేస్తున్నా, తప్పేముంది? తప్పేం లేదు, నేను వెళ్తాను, దేవుడి పని చేస్తాను.
అబ్బా ఇంకేమనిపిస్తుంది బాబు నీకు, ఇంకేమనిపిస్తున్నా నీకు, దేవుడు సేవ చేస్తావా చేసుకో, ఎలా చేస్తావో నేను చూస్తాను చేసుకో. మీ వాడొచ్చాడు వాడికి సమాధానం చెప్పు చూస్తాను. ఇక్కడేం చేస్తున్నారా నీకోసం, అక్కడ ఎక్కడో వెతుకుతున్నాను, బీచ్కి వెళ్దాం అనుకున్నాగా. నేను రానరా, సాయంత్రం ప్రార్థన ఉంది. ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన లేదు ఏం లేదు, రాయా బీచ్ ఏం మాట ఎత్తమేంట్రా, రారా రే నువ్వే మనుషురా, నువ్వు రాకపోతే ఫ్రెండ్స్ ఒరే నేను రాలేను రా, రారా బండి ఎక్కడ బీచ్కి వెళ్దాం, నేను రానరా, అర్థం చేసుకోరా, ఇంకేం మాట్లాడక వెళ్దామని నిన్న చెప్పాను కదరా. నువ్వు అనానా అది నీ పనే కదన్న, అది మన పని కాకపోతే ఇంకెవరి పని, దేవుడి పనికి మనం అడ్డట్టపోతే ఇంకెవరు అడ్డెడతారా, నిజమే అడ్డెట్టేది మనమే, అన్ని పనులు చేసేది మనమే. ఇవన్నీ చెప్తున్నావు కదా నువ్వు, ఆ కూరగాయలు కొట్టుకడు బైబిల్ చదువుతుంటాడు ఆడి గురించి చెప్పట్లేదు రే, అన్నీ అన్న తర్వాత మొదటికి వచ్చావు నువ్వు. అనా నువ్వు వాడి గురించి చెప్పాలి, అవన్నీ ఇప్పుడు ఎందుకురా అలా నువ్వు చెప్తా చెప్పవా. అంటే ఆ రోజు అందరి దగ్గరికి వెళ్ళినట్టే చెప్పు, ఆడి దగ్గరికి కూడా వెళ్ళాను. కాంతం ఏమండి రెడీ అవ్వు గమ్ముని, ప్రార్థనకి టైం అవుతుంది. అయిపోయిందండి, బాబుని రెడీ చేస్తున్నాను. రెడీ అవ్వు త్వరగా వెళ్ళాలి, ప్రార్థన టైం అవుతుంది. అలాగేనండి. అబ్బా ఏమంటున్నావురా నువ్వు, ప్రార్థనకి వెళ్ళిపోతావా, నిన్నేం చేయాలో నాకు తెలుసు కదా, చూడు ఫోన్ మోగుతుంది. ఈ టైంలో ఎవరు ఫోను? హలో ఎవరండి? మీ ఇంటి పక్క వెంకటేశ్వరరావు అండి. ఎక్కడ ఉన్నారండి, ఇంకా రాలేదు, చర్చికి వెళ్తున్నారండి. అయ్యో ఈరోజు చర్చికి వెళ్ళవేంటండి, రోహిత్ మంచి కిరాకీ ఉంది రోజు, మా చెరువు పట్టేస్తున్నాం, వచ్చి మీ చెరువు కూడా పట్టేసుకోండి. ఈరోజు నేను రాలేనండి, చర్చికి వెళ్ళాలండి. ఏమండి ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టి ఉన్నాం, అయినా మంచి లాభం వస్తుందని అంటే వినరండి, అయినా మీ ఇష్టం అండి, మీ చెరువు మీ ఇష్టం, ఉంటానండి. సరేనండి నాకు ఆరాధనకు టైం అవుతుంది, ఉంటానండి. అలాగేనండి. కాంతం రెడీనా? రెడీ. ఆరాధనకు టైం అయిపోయింది, పాటలు డబ్బరేసినా పడలేదంటారా నువ్వే, ఇచ్చి పోయ్ నీ స్విచ్ ఇక్కడ కాదన్నమాట, అక్కడ ఉందనుకుంటా, ఉండి చెప్తాను నీ పని. నీ స్విచ్ ఇక్కడ ఉందిరా, చెప్తాను నీ పని. వదినా అన్నయ్య గారు ఇంకా వెళ్ళలేదేంటి, ఎక్కడికమ్మా ప్రార్థనకి వెళ్తున్నాం కదా. ఏంటి వదినా, మా ఆయన గారు ఎప్పుడు వెళ్ళిపోయారు మీకు తెలీదా, ఈరోజు ఎక్కడికి చెరువు పడితే మంచి రేట్ ఉంటారు రోహికి. అవునా? అవును వదినా, మా ఆయన గారు ఎప్పుడు వెళ్ళిపోయారు వదినా. అయినా ప్రార్థనకి వెళ్ళాలి కదమ్మా మేము. అయ్యో ప్రార్థన ఏముంది వదినా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఈ రోజు రేట్ రేపు రాదు కదా వదినా. మా ఆయన గారు ఈసారి బంగారం కూడా విడిపించేస్తానన్నారు, పైగా నెక్లెస్ కూడా చేయిద్దానన్నారు వదినా. అవునా? అవునులే, అయినా ఏదో మంచి చెప్దామని వచ్చానులే వదినా. మీ చెరువు మీ ఇష్టం, పట్టుకుంటారో లేదో మరి, ఈ రోజు పట్టుకుంటే మంచి రేట్ వస్తుంది. అవునా? అలాగంటావేంటమ్మా, నేను కూడా చెప్పు చేస్తానండి ఆయనకి. ఏమండి ఏమండి? ఏంటి ఈరోజు ఎందుకు వెళ్ళలేదండి, చెరువు దగ్గరికి వెళ్ళండి, మంచి రేట్ వస్తుందంట. నా మాట వినండి, ఇన్నాళ్ళు పెట్టుబడి పెట్టామండి, ఒక్కరోజు కష్టపడితే మన కష్టాలన్నీ తీరిపోతాయండి, ప్లీజ్ అండి వెళ్ళండి. కాంతం ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కూడా ఎలాగ ఆలోచిస్తే ఎలా, లాభం వస్తుందని దేవుని సన్నిధి విడిచిపెడతామా, అసలు ఎప్పుడన్నా ఆరాధనకి వెళ్తాం మానేసామా? అదేనండి నేను చెప్పేది, ఎప్పుడూ మనం మానలేదు, ఏమో దేవుడు ఈ రకంగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడేమో, ఒక్కద్వారా మానేస్తే తప్పేంటంట, ప్రతిసారి బత్తి బత్తి అంటే కుదురుతుందేంటి. దేవుని సాహసాన్ని అడ్డుకునేది ఏది, ఆశీర్వాదం కాదు, దేవుని సాహసమే నిజమైన ఆశీర్వాదం. మీరు ఎప్పుడు ఇలాగే అంటారు, దేవుడు దేవుడు అంటే ఏమి సంపాదించుకోలేకపోతున్నాం, ఇలాగైతే మన అవసరాలు ఎలా తీరుతాయి, బత్తి బత్తి అని మన ఇంటిని నవ్వులపాలు చేస్తున్నారు, అందరూ ఆస్తులు సంపాదించుకుంటున్నారు, కావాల్సినవి కొనుక్కుంటున్నారు, కనీసం పిల్లలకు కూడా ఏమి కొనుక్కోలేకపోతున్నాం. కాంతం మన ఇద్దరి మధ్యన వాదన వద్దు, ఈ ఉత్తమ పురుషుణ్ణి తట్టుకోలేకపోతున్నాను రా బాబు. అంటే
మీరు మాత్రం బత్తి పరులు, నేను సైతాన్నా. నువ్వు ఏ ఆలోచన చూసినా మీకు నచ్చదు, ఎప్పుడు చూసినా బత్తి బత్తి అంటారు. ఎందుకు వచ్చింది బతుకు? నా మాటకి ఇలువ లేనప్పుడు నేను ఇక్కడ ఉంటా అనవసరం, మా అమ్మాలింటికి వెళ్ళిపోతాను. కాంతం వద్దు, ఇంకేం మాట్లాడద్దు. ఇంకా నేను వినలేను, ఇదే ఓపుకు. మనకి దేవుని కంటే ఎక్కువ ఏది కాదు. నా మాట విను కాంతం. నేను ఇంకా వినలేను, ఇంకా ఏమైనా ఇబ్బంది పెట్టాము అనుకో, ఇక్కడ ఆత్మహత్య చేసి చచ్చిపోతాను. మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నాను, మీకు నచ్చినట్టు చేసుకోండి. ఈ సమస్యలను జయించే శక్తినివ్వండి. ఇన్ని చేసినా మోకరించి ప్రయత్నం చేస్తున్నావు నువ్వా? అంటే నేనేం చేయలేనా నీ ఫీలింగ్? ఒరే పేట్రో, చెరువు పోయింది, భార్య పోయింది, పిల్లోడు కూడా వెళ్ళిపోయాడు, ఏం సాధించవరా నువ్వు? ఒరే పేట్రో, పైన ఫ్యాన్ ఉంది, కబోర్డ్లో చీర ఉంది, చచ్చిపో, చచ్చిపోరా, నిన్నే చచ్చిపో. యేసుక్రీస్తు రక్తం చిందించింది, ప్రాణం పెట్టింది. నేను చావడానికి కాదు, నేను బ్రతకడానికి, అనేకల్ని బ్రతికించడానికి. సాతాను యేసయ్య నీ తల సితుకు త్రొక్కాడు. నా ముందు నీ తోక ఆడించుకో, నువ్వు నన్నేం చేయలేవు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పో. ఇడెవడనా? ఇడొక్కడ విషయంలోనేరా ఫెయిల్ అయ్యానా? అని ఏదో రకంగా పడేద్దాం అనుకుంటానా? ఆడి దగ్గరికి వెళ్ళేటప్పటికి టపి టపి మరి దెబ్బలు రా. నువ్వెవరవన్నా? ఊరుకోరా, ఆ దేవుడు ముందు మనం ఎంత? అది కాదు కానీ ఏదో రకంగా ఆడిని పడగొట్టాలరా, ఖచ్చితంగా పడగొడతానండి. దేవుని మహాకృపను బట్టి ఈ పాట పూర్తయింది. ఈ పాట ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది. రే ఏంట్రా, ఏదో అనీజీగా ఉంది. ఎన్నో చర్చి దగ్గర ఏదో తేడా జరుగుతుందిరా. ఆ పాస్టర్ కొడుకు ఏదో చేతనాడ్రా. ఒకసారి మనం చర్చి కాడికి వెళ్దాం. ఇక్కడే ఉన్నావా? ఎఫెక్ట్ పని చేయలేదు, నడిచెళ్ళిపోదాం పద. సరే ఏంటనా? ఆడేదో పిచ్చి గీతలు గీసుకుంటాడు, ఏం పర్లేదన్నా? ఏదో చేస్తున్నాడు ఇక్కడ. పిచ్చుడు తెంగురుడు అనుకున్నాను, ఆడు పాట రాసేసి. నేను ముందే చెప్పానన్నా, నువ్వు వినవుగా సీనియర్ని అన్నావు. ఏం చేయాలో ఆలోచించరా, మెంటలు వచ్చేస్తుంది. పాట ఆపించరా. సాతాను మాయ గమనించవేమయ్యా, సాతాను చేసే పనులేంటో చూడవయ్యా. సాతాను మాయ గమనించవేమయ్యా, సాతాను చేసే పనులేంటో చూడవయ్యా. ఆది నుండి మనిషి మీద పగబట్టిన మనిషి కోసం నిదురపోక పని చేసేడివాడు, ఆది నుండి మనిషి మీద పగబట్టినవాడు, మనిషి కోసం నిదురపోక పని చేసేడివాడు. సాతాను మాయ గమనించవేమయ్యా, సాతాను చేసే పనులేంటో చూడవయ్యా.
మంచి బోధలకు ఇవ్వని మనస్సులు కల్పన కదలే నచ్చే మనుషులు ఉండని లోకం కోసం కోరికలు పాపం చేసిన తప్పని చెప్పని బోధకులు మంచి బోధలకు ఇవ్వని మనస్సులు కల్పన కదలే నచ్చే మనుషులు ఉండని లోకం కోసం కోరికలు పాపం చేసిన తప్పని చెప్పని బోధకులు వీటికి కారణం వీడు వీటిని జయించువాడే క్రైస్తవుడు వీటికి కారణం వీడు వీటిని జయించువాడే క్రైస్తవుడు ఆది నుండి మనిషి మీద పగబట్టిన వాడు మనిషి కోసం నిదురపోక పనిచేసేడివాడు ఆది నుండి మనిషి మీద పగబట్టిన వాడు మనిషి కోసం నిదురపోక పనిచేసేడివాడు సాతాను మాయ గమనించవేమయ్యా సాతాను చేసే పనులేంటో చూడవయ్యా సాతాను మాయ గమనించవేమయ్యా సాతాను చేసే పనులేంటో చూడవయ్యా ఆది నుండి మనిషి మీద పగబట్టిన వాడు మనిషి కోసం నిదురపోక పనిచేసేడివాడు ఆది నుండి మనిషి మీద పగబట్టిన వాడు మనిషి కోసం నిదురపోక పనిచేసేడివాడు సాతాను మాయ గమనించవేమయ్యా సాతాను చేసే పనులేంటో చూడవయ్యా క్రీస్తు సంగమా, క్రీస్తు రక్తముతో కడగబడిన విలువైన సంగమా, ఎంతకాలం ఎన్నిసార్లు ఇలా సాతాను తంత్రాలకు కుతంత్రాలకు బలైపోతారు? సాతాను బలహీనుడని, క్రీస్తు సిలువలో సాతాను ఓడించాడని తెలిసి కూడా ఎందుకు భయపడుతున్నారు? క్రీస్తు రాజ్య వారసులు కాకుండా క్రీస్తు ప్రేమను అనుభవించకుండా లోకాశలను కోరికలను ఎరగా వేస్తే రంగుల ప్రపంచంలో సంతోషముందని, శరీర వాంఛలతో తృప్తి చెందమని బోధిస్తుంటే పాపమును దేవోక్తిగా భావించి దేవుని మాటను పక్కన పెట్టి క్రీస్తు గుండెల్లో బళ్ళెపు పోటు పొడుస్తున్న సంగమా, ఎందుకు అపవాదికి చోటిచ్చి ఆయన గాయాలు రేపుతున్నారు? లోకంలో ఉన్న అపవాదిని సంఘంలోనికి తీసుకొచ్చా, ఆరాధన మానుకుని ఆటపాటలకు చోటిస్తున్నా, ప్రార్థన మాని పరువు కోసం ప్రాకుళ్ళాడుతున్నా, క్యారెక్టర్ని పక్కన పెట్టి కేకులు కోస్తున్నావు, అలంకరించవలసిన మన హృదయాన్ని పక్కన పెట్టి పశువుల పాకలు కడుతున్నావు. అందుకే ఈరోజు యేసే అడుగుతున్నాడు, స్థలం ఇయ్యండి అని. ఇప్పుడు చెప్పండి, మీ హృదయంలో చోటు అపవాదిక యేసయ్యాక? మీ హృదయంలో చోటు అపవాదిక యేసయ్యాక? ఓయ్ ఏం చేస్తాం, పోదోరా. హలో. హలో కాంతం. ఏమండి, నన్ను క్షమించండి, నాదే తప్పండి. అయ్యో, నేను నిన్ను క్షమించడమేంటి? నేను బాబు బయలుదేరి వచ్చేస్తున్నామండి, నన్ను క్షమించండి. ఓకే, చాలా సంతోషం, త్వరగా బయలుదేరి వచ్చేయండి. మిత్రమా,
ఎలా ఉంది నీ హృదయం? నీ హృదయంలో చోటు ఎవరికిచ్చో? ఆకాశ పక్షులకు నివాస స్థలము కలదు, నక్కలకు బొరియలున్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదని చెప్పడానికి కారణం, తెలుసో తెలియకో మనం చేసే క్రియలను బట్టి మనందరి హృదయాలను అపవాది ఆక్రమిస్తున్నాడు. తన తంత్రాలతో మన హృదయాన్ని వశం చేసుకుంటున్నాడు. మిత్రమా, సాతాను తంత్రాల్ని మనం ఎరుగని వారం కాదు. ఇదిగో ఇప్పుడే క్రీస్తు ప్రభువుకు మన హృదయాల్లో చోటిద్దాం, క్రీస్తు ప్రేమను ప్రకటిద్దాం, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.